అసలు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ యువర్ జర్నీ? ఆర్ సినిమాలు వద్దులే అంతా నాకు తెలుసు కదా, ఆర్ సినిమా. సో అబౌట్ ఓన్లీ భగవంత్ కేసు. మీకు ఆల్రెడీ మీకు ఈ సినిమా స్టార్ట్ అవుతుంది, మీకు అప్పట్లో కరోనా టైంలో లైన్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. లైన్ చెప్పినప్పుడు ఒక పాయింట్ దీంట్లో లేదు, తర్వాత అడుగుతా ఉంటాను. తర్వాత ఈ ప్రాసెస్ లో చాలా డెవలప్ చేసింది. అప్పుడు చెప్పినప్పుడు చాలా వేగ్ గా అనుకున్నాం, వెళ్ళంగా వెళ్ళంగా ఆ క్యారెక్టర్స్ తో డీప్ రూట్స్ కి ట్రావెల్ చేశాను. అంటే నేను ఇప్పుడు వరకు మీరు అన్నట్టు పటాస్ చేసిన తర్వాత నుంచి కథ చెప్దామన్న చోట్ల కూడా కొద్దిగా నేనే కొద్దిగా కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి ఫన్ తోటి మ్యాజిక్ చేసుకుంటూ వచ్చాను. సో రాజా ది గ్రేట్ మన బ్యానర్ లో చేసిన దాంట్లో ఒక ఎక్స్పెరిమెంటల్ జోనర్ చేసిన అన్నిట్లో మనం స్టోరీని వదలకుండానే, కాకపోతే ఎంటర్టైన్మెంట్ డామినేట్ చేసింది స్టోరీ కంటే. తర్వాత మూడు సినిమాల తర్వాత పటాసు, సుప్రీం, రాజా ది గ్రేట్ తర్వాత నాకు పర్సనల్ గా నాకు గేమ్ చేంజింగ్ ఎఫ్ ఫస్ట్ టైం. అంటే అన్ను ఆడియన్స్ ఇంకొక ప్లే ఇంకొక గ్రౌండ్ లో చూశారు. సో అక్కడ బీభత్సమైన సినిమా పెద్ద హిట్ అయింది మన బ్యానర్ లో. ఆ సంక్రాంతి ఇట్స్ లైక్ హ్యూజ్ బ్లాక్ బస్టర్, నన్ను ఒక గేమ్ చేంజింగ్ ఫిల్మ్ అనుకోవచ్చు, నాకు ఒక బ్రాండ్ తెచ్చిన సినిమా అనుకోవచ్చు, ఒక ఈడు ఎంటర్టైన్మెంట్ ఈడు ఒక బ్రాండ్ అని తెచ్చింది. సో ఆ తర్వాత మళ్ళీ సరిలేరు, ఒక పెట్రియాటిక్ ఫిల్మ్ చేసిన మళ్ళీ ఎఫ్ టూ తర్వాత వస్తున్న ఫిల్మ్ కాబట్టి మళ్ళీ దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ క్వశ్చన్ పెట్టుకోవటం, మళ్ళీ సీక్వెల్ కాపాడాలని ఎఫ్ త్రీ. సో ఎక్కడో మళ్ళీ ఆ ఎంటర్టైన్మెంట్ ఉన్న దీంట్లో ఉన్నాను నేను. సో నాకు అనిపించింది ఇక దిస్ టైమ్ ఐ హ్యావ్ టు బ్రేక్. సో ఏదో ఒకటి మనం బ్రేక్ చేయాలి. నాకు దొరికిన వెపన్ బాలకృష్ణ గారు. సో బాలకృష్ణ గారు లాంటి హీరోతో చేసేటప్పుడు ఒక హానెస్ట్గా ఒక కథ చెప్దాం. ఆయన ముందు సినిమాలో కూడా నాకు బాగా నచ్చిన ఫిల్మ్స్ సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ముద్దుల మామయ్య. సో ఈ సినిమాలు మూడు తీసుకుంటే దాంట్లో డ్రామా ఎక్కువ ఎలివేట్ చేశారు. సో ఒక దాంట్లో సిస్టర్, సమరసింహారెడ్డిలో సిస్టర్, నరసింహారెడ్డిలో బ్రదర్స్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ డ్రామాకి యాక్షన్ చేసిన ప్రతి ఫిల్మ్ క్లాసిక్ అయింది, ఆ తర్వాత సింహ. సో ఆ ఫార్మాట్ ఈయన మీద ఎక్కువ వర్కౌట్ అవుద్ది అనిపించి, సో ఆ పాయింట్ ఆయనకు చెప్పటం. సో ఆయనకు చెప్పిన తర్వాత ఆయన నిజంగా సార్ ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో శ్రీలీల లాంటి ఒక అప్కమింగ్ యాక్ట్రెస్ని డాటర్గా యాక్సెప్ట్ చేయటం, ఆ అమ్మాయికి క్లైమాక్స్ మీ వెనక ఉంది చూసారా ఒకసారి ఆ హుడీ వేసుకుని ఒక యాక్షన్. సో ఆ జర్నీ అలా మొదలైంది సార్. సో నాకు నాకేం లేదు సార్, నన్ను నేను ఇంకొక బాక్స్ లో చూసుకుందాం అనుకున్నా. సో అది ఈరోజు ఆడియన్స్ దాన్ని పెద్ద రేంజ్ లో యాక్సెప్ట్ చేశారు. సో అది ఐఎమ్ సో హ్యాపీ ఈ దసరాకి. సూపర్ అనిల్.